ఇటీవల వచ్చిన వరదల కారణంగా కోనసీమలోని నీట మునిగిన పలు లంక గ్రామాల్లోనే వరద బాధిత కుటుంబాలకు బ్లెస్సీ నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు ఆహార పొట్లాలు అందించారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ పాస్టర్ ఎన్ పాల్ ఆధ్వర్యంలో శివాయి లంకలో జరిగిన కార్యక్రమంలో పలు కుటుంబాలకు ట్రస్ట్ నిర్వాహక నాయకులు సభ్యులు సేవలందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు రెవరెండ్ పాల్ మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గంలోని ముంపునకు గురైన వరద బాధిత గ్రామాలకు తమ ట్రస్ట్ తరపున నిత్యావసర సరుకులు ఆహార పొట్లాలు అందజేస్తున్నామని అదేవిధంగా కోనసీమ వ్యాప్తంగా ముంపు ప్రాంతాల్లో మా ట్రస్ట్ ఉత్సాహవంతమైన యువకులు నిర్విరామంగా పనిచేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు పాల్. పి గన్నవరం బ్లెస్సీ నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేకమైన కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ట్రస్ట్ అనేక మంది టీం పిల్లల ద్వారా, యవనస్తుల ద్వారా, అలాగే కొంతమంది పేదవారి సహాయం ద్వారా అనేకమైన పేదవారికి సహాయం చేస్తున్నాం. ఈ వరద ముప్పికి గురైపోయిన అనేకమైన ప్రాంతాల్లో గన్నవరం మండలం, అలాగే అయినవేలు మండలం, ఇంకా కొత్తపేట మండలం, అనేకమైన మండలాల్లో ఈ యొక్క వరదకు మునిగిపోయిన కుటుంబాలకి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాం. అలాగే అనేక మంది కిరాణా, రైసు, అలాగే ప్రియులరా కూరగాయలు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రియులరా అనేకమైన ప్రాంతాల్లో చేయాలని మేము ఆశ కలిగి ఉన్నాం. దీనికి ప్రియులరా అనేక మంది సహకరించాలి. ఇంకా అనేకమైన సంస్థలు కూడా ప్రియులరా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ఇంకా అనేకమైన సంస్థలు ఇటువంటి భయంకరమైన వరదలో ఉన్న వారికి సహాయం చేయాలని మేము ప్రియులరా కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం పని ప్రభుత్వం చేసినా అలాగే ప్రియులరా మన వంతు సహాయం మనం చేయాలి. ఎవరికి వారు ప్రియులరా సహాయం చేయాలని నేను ప్రియులరా కోరుతున్నాను. బ్లెస్సీ నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేకమైన ప్రాంతాల్లో ఇంకా అనేకమైన కార్యాలు చేయాలనుకున్నాం. కుల మత భేదాలు లేకుండా అనేక మందికి సహాయం చేస్తున్నాం. ఇంకా అనేకమైన కార్యాలు చేస్తూనే ఉంటాం. ఇంకా అనేక మంది దీనికి సహకరించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.